హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తీర్ఫిజ ఛానల్. ఇక్కడ మనం చూపుతున్న టాపిక్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ బెస్ట్ ఎక్సర్సైజ్. ఈ వీడియోలో నేను సర్వైకల్ స్పాండిలోసిస్ బాధపడుతున్న వాళ్ళు చేయవలసిన ఎక్సర్సైజెస్, అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారనుకుంటే, నా పేరు నిత్యల్ కుమార్, నేను మస్కులోస్కెలిటన్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ని. ఈ ఛానల్లోని ఫిజియోథెరపీ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, అది మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ యాక్టివేషన్ చేసుకోండి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ బాధపడుతున్న వాళ్ళు చేయవలసిన మెయిన్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్ట్రెచెస్, అదేవిధంగా స్ట్రెంథనింగ్. సో మనకి ఎక్కడైతే ఈ పొజిషన్ మారిందో, నెక్ పొజిషన్ అంతా కూడా వీళ్ళకి ఆల్టర్ అయ్యి ఉంటుందో, ఆ పొజిషన్ని మనం బ్యాక్ తీసుకొచ్చామనుకుంటే మనకి మెడ దగ్గర నుంచి లోడ్ అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది, వాళ్ళకి పెయిన్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. సో వీళ్ళు చేయవలసింది ఏంటంటే, మనకి మొత్తం మూడు వెల్స్ ఉంటాయి దీంట్లోని, ఈ మూడు కూడా మనకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్ట్రెచెస్ని మీరు ప్రతిరోజు చేయొచ్చు, అదేవిధంగా మూడు మూడు సార్లు చేయండి. ప్రతిసారి మీరు ఒక్కొక్క నిమిషం పాటు మీరు హోల్డ్ చేయాలి. మీరు ఫస్ట్ చేస్తున్న స్ట్రెచ్ ఏంటంటే మీకు అప్పర్ ట్రెపీసియస్, ఇక్కడున్న మజిల్ని మనం స్ట్రెచ్ చేయాలి. సో అది మీరు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, మీ హ్యాండ్ని మీరు కూర్చున్న చైర్ కింద కానీ లేకపోతే మీ సీట్ కింద కానీ పెట్టుకునే విధంగా కానీ హోల్డ్ పెట్టుకోండి. గ్రాడ్యువల్గా మీ నెక్ని అవతల వైపుకి ఈ విధంగా బెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే ఒక స్ట్రెచ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇది మీరు ఒక నిమిషం పాటు ఉంచాలి, అదేవిధంగా మీరు మూడు సార్లు చేయాలి. సో మీరు డీప్ స్ట్రెచ్ దాకా చేయండి అండ్ మీకు ఒకవేళ ఇన్కేస్ హెడేక్స్ వస్తాయి అనుకుంటే మాత్రం స్ట్రెచ్ ఆపేయండి. హెడేక్స్ ఏమీ లేదు, బాగుంది అనుకుంటే మాత్రం మీ స్ట్రెచ్ని కంటిన్యూ చేయండి. అదేవిధంగా అవతల వైపుకి హోల్డ్ చేయండి అండ్ బాగా స్ట్రెచ్ మాత్రం పెట్టుకోండి. ఈ విధంగా మీరు మూడు సార్లు రైట్ సైడ్, అదేవిధంగా మూడు సార్లు లెఫ్ట్ సైడ్ చేయండి. ఇది మీరు చేసిన తర్వాత మీరు చేయవలసిన నెక్స్ట్ స్ట్రెచ్ ఏంటంటే, సెకండ్ స్ట్రెచ్ వచ్చేసరికి మీకు లీవేటర్ స్కాపులా అంటాం. ఈ మజిల్ ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి చాలామందికి నెక్ అనేది ఈ విధంగా పైకి ఉంటూ ఉంటుంది, ఎందుకంటే మనకి షార్టనింగ్ అవుతూ ఉంటుంది. ఈ మజిల్ వాళ్ళకి ఎక్కువగా టైట్ అయింది అనుకుంటే మనకి ఈ షోల్డర్ బ్లేడ్స్ని పైకి ఇది ఇలాగ వెతుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే 45 డిగ్రీస్ తిరగండి. తిరిగి ఈ విధంగా మీరు సేమ్ సీట్ దగ్గర కానీ లేకపోతే మీ చైర్ని హోల్డ్ చేయండి, నెక్ని ఈ విధంగా బెండ్ చేయండి. ఇది చేస్తున్నప్పుడు మీ వెనకాల ఈ బేస్ దగ్గర నుంచి అదేవిధంగా మీ భుజం దాకా ఒక స్ట్రెచ్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని మీరు 30 నిమిషాల నుంచి ఒక నిమిషం పాటు, 30 సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు మీరు ఈ విధంగా ఉంచండి. ఇది మీకు స్ట్రెచ్ బాగా వస్తున్నప్పుడు మీకు మెడ మూమెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది, అది ఇంకా పెరగనివ్వండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు వీలైతే ఇంకొంచెం ఎక్కువ పెంచడానికి ట్రై చేయండి. ప్రతిసారి స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మీకు అది ఎలా సాగుతూ ఉంటుంది, మీ మెడ అంతా కూడా బాగా ఫ్రీగా అవుతూ ఉంటుంది. ఇది మీరు చేయవలసిన సెకండ్ స్ట్రెచ్. ఇది కూడా మీరు రైట్ సైడ్ చేయండి, అదేవిధంగా రెండు పక్కల చేయాలి. నిమిషం పాటు పెట్టుకోండి, అదేవిధంగా మూడు సార్లు చేయండి రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి. చేయబోతున్న థర్డ్ స్ట్రెచ్ ఏంటంటే, మీకు దీంట్లోని స్టర్నల్ గ్లూటామాస్టర్ స్ట్రెచ్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఎక్కువగా ఈ విధంగా పోక్ నెక్ అంటాము, లేకపోతే ఫార్వర్డ్ చిన్ పోస్చర్ అంటాము. ఈ పోస్చర్ వల్ల ఏంటంటే మనకి నార్మల్గా ఉన్న నెక్ ఈ విధంగా కాకుండా మనకి ఫ్రంట్కి ఈ విధంగా ఉంటుంది. సో ఆ ఆల్టర్నేషన్ మనకు ఏంటంటే ఇక్కడ టైట్నెస్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ చిన్ మీరు చిన్ టక్ చేయండి, లేదనుకుంటే మీరు కొంచెం ఫ్రీగా పెట్టుకోండి, పైకి చూడండి, ఆపోజిట్ సైడ్ బెండ్ చేయండి అండ్ నెక్ని మీరు టర్న్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా మీకు ఒక స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. ఇది మీకు ఒకవేళ వెంటనే వీలు కాకపోతే కొంచెం చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పైకి చూడండి, అదేవిధంగా సైడ్కి బెండ్ అవ్వండి, మీకు స్ట్రెచ్ వస్తుంది. ఇది మీకు స్టోన్ మాస్టర్డ్ స్ట్రెచ్. ఇది మీకు ఇనీషియల్ స్టెప్. లేదు నాకు కొంచెం బాగా ఫ్రీగా ఉన్నది, ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అని అనుకుంటే మీరు మళ్ళీ పైకి చూడడం, సైడ్ బెండ్ అవ్వడం, ఆపోజిట్ సైడ్కి మీరు తిరగడం. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే మొత్తం అంతా స్ట్రెచ్ వస్తుంది. దీన్ని మీరు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు ఇది పెట్టుకోవచ్చు. చేసిన తర్వాత మీరు చేయవలసిన ఫోర్త్ స్ట్రెచ్ ఏంటంటే మీకు పెక్టరల్ స్ట్రెచ్. మనకి ఎందుకు అంటే ఈ విధంగా ఎక్కువగా కూర్చోవడం వల్ల కానీ లేకపోతే పెయిన్ ఉండడం వల్ల మనకి ఈ చెస్ట్ అనేది మనకు ఓపెన్ అవ్వదు, చెస్ట్ అంతా ఇలాగ ఉంటుంటుంది. సో వీళ్ళు చేయవలసింది ఏంటంటే మీ రెండు ఆర్మ్స్ని ఈ విధంగా బ్యాక్ పెట్టుకోండి, గ్రాడ్యువల్గా చెస్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయండి అండ్ రిలాక్స్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇంకొంచెం బెటర్గా పెట్టుకోవచ్చు ఈ స్ట్రెచ్ అనుకుంటే మీరు ఈ విధంగా ఒక చైర్ వెనకాల ఈ విధంగా లీన్ అవ్వండి అండ్ బ్యాక్ ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే థొరాసిక్ స్పైన్ ఓపెన్ అవుతూ ఉంటుంది, మీ అప్పర్ చెస్ట్ అదేవిధంగా మీ రిబ్స్ కూడా అన్ని బాగా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇలా అవడం వల్ల మీకు మొత్తం ఈ రీజన్ అంతా కూడా మీకు బాగా ఫ్రీగా అనేది స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. ఇచ్చిన విధంగా మీరు ఈ 4 స్ట్రెచెస్ చేయండి. దీన్ని ప్రతిసారి మీరు 1 నిమిషం పాటు హోల్డ్ పెట్టుకోండి, అదేవిధంగా మీరు 3 సార్లు చేయాలి.
స్ట్రెచ్ చేసిన తర్వాత మీకు జాయింట్స్ అంతా కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మొబిలిటీ పెంచుకోవడం. సో దీంట్లో మీరు చేయవలసింది ఫస్ట్ ఏంటంటే చిన్ టక్ చేయండి. చిన్ టక్ చేస్తున్నప్పుడు మీరు మీ వెనకాల ఉన్న చైర్ బేస్ సపోర్ట్ కానీ లేకపోతే బ్యాక్ రెస్ట్ దగ్గర కానీ మీరు ఏ విధంగా జస్ట్ సపోర్ట్ తీసుకోండి. చిన్ టక్ ఫస్ట్ చేయండి. చిన్ టక్ మీరు చేసి వదిలేయండి. మీరు దీన్ని ఏమి హోల్డ్ చేయక్కర్లేదు. మీరు దీన్ని 15 సార్లు చేయాలి. అదేవిధంగా మీరు 3 సెట్స్ కింద చేయాలి. సో చిన్ టక్ రిలాక్స్, చిన్ టక్ రిలాక్స్, చిన్ టక్ రిలాక్స్. ఇది మీరు చేసిన తర్వాత మీకు కొంచెం రేంజ్ పెంచుకోవాలనుకుంటే చిన్ టక్ చూసి పైకి అనడం, మళ్ళీ న్యూట్రల్ రావడం, మళ్ళీ చిన్ టక్ అప్ డౌన్. సో ఈ విధంగా మీరు ప్రోగ్రెషన్ వెళ్ళండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు పెయిన్ఫుల్గా ఉందనుకుంటే గ్రాడ్యువల్గా మీకు ఈ రీజియన్లో అంతా కూడా హాట్ వాటర్తో బాగా ఫర్మెంటేషన్ పెట్టుకోండి. ఒక హాట్ వాటర్ బ్యాగ్ కానీ లేకపోతే ఒక టవల్లో హాట్ వాటర్ వేసి మీరు గ్రాడ్యువల్ ఇక్కడ అంతా కూడా మీకు చిన్న మసాజ్లు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చేశారనుకుంటే మొబిలిటీ అనేది మీకు బాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్ట్రెచెస్, అదేవిధంగా మొబిలిటీ చేసిన తర్వాత మీరు గ్రాడ్యువల్గా స్ట్రెంథనింగ్ వెళ్ళొచ్చు. దీంట్లో 2 సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే దీంట్లో మీకు ఈ విధంగా స్క్వీజ్ అంటాం. సో గ్రాడ్యువల్గా మీరు 2 ఎల్బోస్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్కి పుష్ చేయండి. మీ స్కాపుల్ అంతా కూడా అంటే షోల్డర్ బ్లేడ్స్ 2 కూడా ఈ విధంగా ప్రెస్ అవ్వాలి అండ్ రిలాక్స్. ఈ విధంగా మీరు 3 సెట్స్ × 15 రిపిటేషన్స్ పాటు చేయండి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా వైకి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మీరు 2 హ్యాండ్స్ని ఈ విధంగా థమ్స్అప్ సైన్ చూపించండి, 2 సీలింగ్కి వై పెట్టుకోండి అండ్ పై దాకా తీసుకెళ్ళండి అండ్ కిందకు వచ్చేయచ్చు. ఈ విధంగా మీరు 3 సెట్స్ × 15 రిపిటేషన్స్ పాటు చేయండి. సో చూపించిన విధంగా ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెచెస్, అదేవిధంగా మొబిలిటీ అండ్ స్ట్రెంథనింగ్ వెళ్ళండి. సో ఈ వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి ఇచ్చిన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.